భగవత శ్రీ మఠాది నారాయణస్య అచింత్య పరిమిత శక్తా భ్రీయమాణస్య మహాజలోగస్య మధ్యే పరిభ్రామాయమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే అవ్యక్త మహాధంకార ప్రతివ్యప్తేజో వాయువ్యాకాశ ద్యావరుణై ఆవృతే మహతి బ్రహ్మాండ ఖండమండలే ఆధారా శక్తి శ్రీ వరహ పూర్వానంద అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసహతల మహాతల పాతాల సప్తలోకానాం ఊర్ధ్వభాగే ఘోర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోక షట్కస్య అధోభాగే ఊరుకేమానా నారాయణ పరిరాజరాజశేషస్య సహస్రపునామని మండల మండితే ఐరావతై పుండరీక వామన కుమరాంజన పుష్పదంత సారోభౌమ సుప్రతీక్యా తిక్కంతి చుండా దండోత్తంబితే లోకాలోకాచల వరయితే అమరావతి తేజోవతి సంయవతి రక్షోవతి సిద్ధువతి దండవతి అలకావతి యశోవతి స్పష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిరుది వరుణవాయువ కుబేర ఈశాన్య అష్టదిక్పాల పాలితే మహాసరోహార పంచశత్కోటి జ్యోజన విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ భూ జంబూద్వీపే దండకారణ్య ప్రజాపతి క్షేత్రే నవసహస్ర యోజన విస్తృతాయాం కర్మ భూమౌ కార్తవీర్య సకరపురు పుంస పురూరవ నలహరిశ్చంద్రాక్య షట్చక్రవర్తిని పరిపాలితే అంగవండక లింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల మలయాళ సింహాల గౌర ద్రావిడ కర్ణాట నాట కర్వాట మర్వాట మానాట పాట పాండ్య పులేంద్ర హోడదశాన భోజ కుకుర మృగాంధార విదర్భ విదేహ బాలీక బర్బరకేయ కోసల కొత్తల కిరాత సూరసేన సేవన టెంకర కొంకన మచ్చ పాత్ర పార్శ గోచర యవన సాల చేరి సింధు అవత్యాది అనేక విశేష దేశ భాషా భూమి పాల చిత్రిలే లవన ఇక్షురార్చిత తది క్షీర స్వయ సదు కాక్య సప్తమా దైవరివుతే జంబు లక్ష కుజ కౌంచ శాఖ శాల్మలి పుష్కరాఖ్య సప్త దీపవ దీపితే భాగీరథి గౌతమి నర్మదా యమున సరస్వతి కృష్ణవేణి తుంగభద్ర బహుదా బలాపహారి కావేరి తాప్రపణి విపాక కౌశకి గండకి కాశ్యపి సరయో సర్వపాప కుశావతి పల్గుని కరతోయ చంద్రభాగాది అనేక పుణ్యానది పవిత్రే అయోధ్య మధుర శ్రీరంగాది దివ్య క్షేత్రో దీపితే అవంతి కురుక్షేత్రాది నవ భూమధ్య రేఖాయ పూర్వదిక్ భాగే పార్థివ కల్ప పూర్వ కల్ప ప్రళయ కల్ప అనంత కల్ప శేష కల్ప వరాహ కల్ప బ్రహ్మ కల్ప సావిత్రాక్య సంత కల్పాది మధ్యే పంచమేశ్వేత వరహ కల్పే స్వయంభువ స్వారోచిత తామస రైవత సాక్షిత వైవస్వర సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి
కొన్ని సాంప్రదాయాల వారు జీలకర్ర బెల్లం ముహూర్తమా లేదా మాండల్య ధారణ ముహూర్తమా లేదా ఈ జీలకర్ర బెల్లం తర్వాత నేత్ర నిమీలత అంటే ఒకరినొకరు చూసుకుంటారు అది ముహూర్తమా అనే కొంచెం తర్జన పర్జన జరిగినప్పటికీ కూడా చివరికి జీలకర్ర బెల్లమే శుభముహూర్తానికి పెట్టాలి అనేది నిర్ణయించడం జరిగింది. ఎందుకు అంటే మానవ శరీరంలో మన యోగులు మన మోహమునులు మహర్షులు ఋషులు చెప్పినట్టుగా సప్త చక్రాలు అంటే షట్చక్రాలు అంటారు, సహస్రార చక్రంతో ఏడు చక్రాలు ఉంటాయంటాం. మూలాధారము, స్వాధిష్టానము మరియు మణిపురము, అర్హతము, విశుద్ధ ఆజ్ఞ, తర్వాత సహస్రారం అంటే భగవంతు శక్తి మనకు బ్రహ్మనుండి మన సహస్రార శ్రీరమణీయకరా గృహామద
వీడియో పంపిస్తుంది. శ్రీ పద్మంజాకబింజలుందుగంపింగలం కార్యం తదాశాశ్వతం, శ్రీ ప్రశ్నం చ పరాశరం చ జనకం విష్ణుం తదా కామ్యపం. భారద్వాజమితి ప్రసిద్ధ నిగమైః సంపూజ్య మనోహరైః పాయద్యో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీమత్పూర్ణానందాద సంజీవ శరదాంశతం అంటే వధువు మెడలో తాళి కడుతూ వరుడు అంటాడు, ఓ పడతి ఓ కన్య నిన్ను నేను పెళ్లి చేసుకుంటున్నాను, వందేళ్ళు సుఖ జీవనంతో జీవించు అని ఆ మెడలో తాళి కడతాడు. కానీ ఇక్కడ మన శ్రీరామచంద్రుడు మన స్వామి లోక కళ్యాణార్థం, ఈ యొక్క మంత్రంలో లోక కళ్యాణార్థం ఉంటుంది, లోక కళ్యాణార్థం నీ మెడలో నేను తాళి కడుతున్నా అని సీతమ్మ తల్లితో అనుకుంటూ కడతాడనమాట. అలాంటి మన లోకం అంతా కళ్యాణమయంగా అంటే శుభదాయకంగా ఉండడం కోసం ఆ శ్రీరామచంద్రుడు వివాహాన్ని చేసుకున్నాడు. అలాంటి సందర్భము ఇప్పుడు అలాంటి మాంగళ్య పూజ జరుగుతున్నది వీక్షించండి. ఓం మాంగళ్య దేవతాభ్యో నమః. చింతలు వేయండమ్మా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న కైద సువర్ణ సింహాసనం సమర్పయామి కలశంలో హస్తయోహార్ఘ్యం సమర్పయామి పాదయో మహాపద్మసుందర్యాయ నమః. పద్మోద్భవాయ నమః. పద్మముఖ్యాయ నమః. పద్మనాభప్రియాయ నమః. రామాయణ నమః. పద్మమాలాధరాయ నమః. దేవ్యాయ నమః. పద్మినే నమః. పద్మగంధినే నమః. పుణ్యగంధాయ నమః. సుప్రసన్నాయ నమః. ప్రసన్న
ప్రసాదాభిముఖ్యైర్ మహాప్రభాయర్ మహాచంద్రవదనైర్ మహావం చంద్రాయన్ మహాచంద్ర సహోదర్యైన్ మహాచతుర్భుజాయన్ మహాచంద్ర రూపాయన్ మహావం ఇంద్రాయన్ మహా ఇందు శీతలాయన్ మహాసత్యైన్ మహావిమలాయన్ మహావిశ్వజనన్యైన్ మహాదృష్టైన్ మహావం దారిద్రనాజన్యైన్ మహాప్రీతి పుష్కరిణ్యైన్ మహోశాంతైన్ మహాశుక్లమాల్యాంబరాయన్ మహావం శ్రీయైన్ మహావంభాస్కర్యైన్ మహాబిల్వ నిలయైన్ మహావరారోహైన్ మహాయశస్విన్యైన్ మహావం ఉపభీష్మ గదానందాయైన్ మహావం వరలక్ష్మైన్ మహావసుప్రదాయన్ మహావం శుభాయైన్ మహావిరణ్య ప్రాకారైన్ మహావం సముద్రతనయైన్ మహావంజయైన్ మహానవ మంగళ దేవ్యైన్ మహావం విభవవారిణ్యైన్ మహానవ దుర్గైన్ మహామహాకాళ్యైన్ మహాబ్రహ్మ విష్ణు శివాత్మకైన్ మహం త్రికాల జ్ఞాన సంపన్నైన్ మహావం భువనేశ్వర్యైన్ మహో నమః. శ్రీ లక్ష్మీ అష్టోత్ర నామాలి పూజాం సమర్పయామి. ఓం మాంగళ్య దేవతా. అతని యొక్క తండ్రి పేరేంటి, అతని యొక్క తాతగారి పేరేంటి, అలాగే సీతమ్మ తల్లి యొక్క తండ్రి గారు ఎవరు, వారి యొక్క తాతగారు ఎవరు, ముత్తాత గారు ఎవరు, ఇవన్నీ కూడా అడిగిన తర్వాత ఆ యొక్క మాంగళ్య ధారణ జరుగుతుంది అన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు దశరథ మహారాజ వర్మణః పుత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాదీయాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమద్విజాక్షుమోద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర వర్మణే వరాయ. నాభాగ మహారాజు యొక్క మనవడు ముని మనవడు శ్రీరామచంద్రుడు, అజ మహారాజు యొక్క మనవడు అన్నమాట. అలాగే దశరథ మహారాజు యొక్క పుత్రుడే శ్రీరామచంద్రుడు, వశిష్ఠ గోత్రములో జన్మించిన వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సచ్చిదానందమూర్తుడు, సూర్య వంశ సంజాతుడు, ఇక్ష్వాకుల వంశజుడు, శ్రీమన్నారాయణుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు యొక్క స్వరూపమైనటువంటి ఓ శ్రీరామచంద్ర స్వామి. చతుస్సాగర పర్యంతం గౌతమాత్రాయ స్వర్ణ రోమ మహారాజ వర్మణో నప్త్రీమ మహారాజ వర్మణః పౌత్రీం క్షీరత్వయ జనక మహారాజ వర్మణః పుత్రీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికానాం తత్వాదీతాం సచ్చిదానంద రూపిణీం చంద్రవంశ ప్రదాభ్యాం సీతాదేవీం నామన్యాం. స్వర్ణరోమ మహారాజు యొక్క ముని మనవరాలు సీతమ్మ తల్లి, హస్వరోమ మహారాజు యొక్క మనవరాలు సీతమ్మ తల్లి, శ్రీరత్వజ జనక మహారాజు యొక్క పుత్రి మన సీతమ్మ తల్లి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికారాం తత్వాదీతాం సచ్చిదానంద స్వరూపిణి చంద్రవంశజురాలు ఆ యొక్క సీతమ్మ తల్లి సీతారామ స్వామి అడుగుతారు కదా శ్రీరామచంద్ర స్వామి మరియు సీతమ్మ మెడలో ఇప్పుడు మాంగళ్య ధారణ చేయబోతున్నారు అర్చక స్వామి. మాంగళ్య మంగళ సూత్రం మీ అందరికీ చూపిస్తాడు, చూసి దర్శించుకోండి స్వామిని మరియు అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు అతీతులు అండి, అతీతంగా స్మరించండి స్వామిని. మేళం చిన్నయ్య మేళం తలంబ్రాలలో పోసే ఉంది. మాండల్యాయ నమః.
చూస్తుంటే అందరి జగత్ కళ్యాణం కోసం ఆడుకుంటున్నాడు అన్నమాట. ఆ వేడుకను కూడా ఇప్పుడు మనం తిలకిద్దాం. ఇక్కడ కళ్యాణ వేదిక మీద మన జనక మహారాజు మరియు దశరథ మహారాజు ప్రాతినిధ్యం వహిస్తున్న యజమానులు ఇక్కడ అత్యంత విశేషంగా అత్యంత సుందరంగా మరియు ఆనందంగా ఆడుతున్నారు. మీరందరూ తిలకించండి. రాముడి పెళ్లి, రాముడి కళ్యాణము,
శ్రీరామనవమి అని ఎంత అంటామో రాముడి తలంబ్రాలు అంటాం అన్నమాట. గులాబీ రెక్కలు కూడా మామూలు వాడుక భాషలో రాముడి తలవారు అని కూడా అంటాం. అలాంటి తలంబ్రాల వేడుక కళ్యాణ వేదిక ఎంతగా ఉంది. ఇప్పుడు ముత్యాలను సీతమ్మ తల్లి తలపై ఎడగా శిరస్సుపై పోసిన వెంటనే నల్లగా మారిపోయాట. తర్వాత సీతమ్మ తల్లి దేహముపై పడగానే ఆ ముత్యాలు గులాబీ రంగులోకి మారిపోయాట. అంటే కెంపులు ఎలా ఉంటాయి అలా మారిపోయాట. అలాంటి వర్చస్ కౌసల్యాని జగర్భ సంభవృతే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జనే సావధాన మేలం. వైదేహీ వదనాభిలాషణలి దగ్గరని కామాంస కామం కృతం పైన పెట్టండి. విఖ్యాతం భువనత్రయం హరతనర్పుణి దగ్గర లీలయా విశ్వామిత్ర పరాశరాది ముని స్థితి సన్నదినా సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం సావధాన శ్రీలక్ష్మీనారాయణాభ్యాన సావధాన శ్రీ సీతారాఘవ వివాహ సమయే సావధాన ఉత్పుల్లామల నీలవారి గదల శామోన్నతం కోమలం పార్వత్యాక గౌతమస్య వైత సుశీలతా కృతా సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన మళ్ళీ తీసుకోండి. కింద ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. Thank you.
ప్రమదనాథాయ నమః. ఓం వాల్మీకి నమః.
విక్రమాయ నమః. ఓం దత్త వ్రతాయ నమః. ఓం రతధరాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః. ఓం కౌసలేయాయ నమః. ఓం ఖరద్వంసినే నమః. ఓం విరాధవద వందితాయ నమః. ఓం విభీషణ పరిత్రాణాయ నమః. ఓం హరకోదండ కందనాయ నమః. ఓం సప్తదాల ప్రభేత్యే నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం జామదగ్న మహాదర్పదన్నాయ నమః. ఓం తాతకాంతాయ నమః. ఓం వేదాంత సారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భావరోగ శభేషజాయ నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః. ఓం త్రిలోక రక్షణాయ నమః. ఓం ధన్విడే నమః. ఓం దండకారణ్యవర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం పరప్రదాయ నమః. ఓం జితవోత్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితమిత్రాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం వృక్షవానర సంఘాదే నమః. ఓం చిత్రకూట సమాశ్రయే నమః. ఓం జయంతదానవరదాయ నమః. ఓం సుమిత్రపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానర జీవనాయ నమః. ఓం మాయామానుష చారిత్రాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రాహ్మణ్యాయ నమః. ఓం ముని సంస్థాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదరాయ నమః. ఓం శుక్రవేప్సిత రాజ్యదాయ నమః. సర్వపుణ్యాదేక ఫలనే నమః. సుమత సర్వోగ నాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసాగరాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః. ఓం అమితవాసినే నమః. ఓం మితవాసినే నమః. ఓం పూర్వవాసినే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంత గంభీరాయ నమః. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః. ఓం మాయామానుష చారిత్రాయ నమః. ఓం మహాదేవాది పూజితాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జితవారాశే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం పీతవాసునే నమః. ఓం ధనుద్రాయ నమః. ఓం సర్వయజ్ఞాధీపాయ నమః. ఓం యజ్ఞే నమః. ఓం జరామరణదాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః. ఓం సర్వగుణవర్ణదాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరబ్రహ్మయే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. పరస్మై ధామ్నే నమః. మమ్మల్ని ఎవరు
సీతారామచంద్రాయ జనక రాజ జామనవర ఆయన చదివిన తర్వాత ఒక చిన్న లైట్ రామమంగళం పరం ధామై కొనుడు కలసి రామ శృంగార సూచన మీరు నిలబడేవారు రామ రామమంగళం పరం ధామై కొనుడు కలసి రామ శృంగార సుగుణ రామ జనక నీదు సరిగా ఒకసారి